వెల్కమ్ టు అవర్ తెలుగు క్లాస్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ తెలుగు టెక్స్ట్ బుక్ అండ్ ఓపెన్ పేజ్ నెంబర్ 15. ఓకే, నెక్స్ట్ ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలందరికీ వరకు లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ పేరా చూడండి. ఆట పాటల్లోనూ కోట్లాటల్లోనూ అవసరాలను తీర్చుకోవడంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు, కానీ పెద్దల కనుసన్నల్లో భయభక్తులతో క్రమశిక్షణలో ఉండేవారు. పిల్లలందరూ కూడా ఎలా ఉండేవారట, ఆట పాటల్లోనూ కొట్లా కొట్టుకోవడంలోనూ ఆటపాటల్లోనూ, అలాగే తమ యొక్క అవసరాలు వాళ్ళకి ఏమేమి కావాలో ఏం తీర్చుకోవడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉండేవారట. అయినా అన్ని చేస్తున్నప్పటికీ పెద్దలు చెప్పినట్టుగా పెద్దలు ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకునేవారు. వాళ్ళ పట్ల భక్తితోనూ భయంతోనూ భయాన్ని కలిగి క్రమశిక్షణతో ఉండేవారన్నమాట. ఏం కావాలన్నా ఏదైనా జరిగినా అమ్మమ్మ నాన్నమ్మలను చేరేవారు. అలాగే వాళ్ళకి ఏమైనా కావాలనుకోవాలంటే తినుబండారాలు, వాళ్ళ బిస్కెట్స్ కానీ లేదంటే ఇంకా ఏవైనా బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటివన్నీ పిల్లలకు కావాలనుకుంటారు కదా. సో అవి కావాలనుకున్నప్పుడు ఏదైనా వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు ఏమైనా దెబ్బలు జరిగినా తగిలినా ఎవరైనా కొట్టినా ఇలాంటివన్నీ చేసినా గబగబా వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి నాన్నమ్మల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు అన్నమాట. వాళ్ళు కూడా ప్రేమతో దగ్గరికి తీసుకునేవారు. అసలు కంటే వడ్డీయే ముద్దు కదా. అలాగే ఈ పిల్లలు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ప్రేమగా, అమ్మమ్మ నాన్నమ్మ కూడా ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకునేవారు. అందుకే ఒక సామెత ఉంది, అసలు కంటే వడ్డీయే ముద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి అన్న పిల్లల కంటే మనవలే బాగా, మనవలనే బాగా ప్రేమగా చూస్తూ ఉంటారన్నమాట. సరే, నెక్స్ట్ చూడండి. అలా కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం ఆధారంగా సమిష్టి కుటుంబం కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. ఈ విధంగా కలిసి ఉంటే కలదు సుఖం, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకుని సమిష్టి కుటుంబం ఈ కుటుంబ వ్యవస్థ అంతటికీ కూడా మంచి బలంగా ఉండేదన్నమాట, బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కరకు వచ్చేదే మొదలయ్యేది. అయితే కుటుంబంలో ఏమైనా కార్యాలు చేయాలి, ఏమైనా పనులు చేయాలనుకున్నప్పుడు అందరూ ఆ కుటుంబ సభ్యుల యొక్క మనోభావాలు వారి యొక్క మనోభావాలు భిన్నంగా ఉంటూ ఉంటాయి. అయితే ఎవరు ఎంతమంది అయితే ఎంత ఎక్కువ మంది వారి యొక్క పనికి అందరూ మద్దతు వారు చేసే పనికి మద్దతు పలుకుతారో, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఏ పనికి మద్దతు పలుకుతారో దాన్నే ఆ పనినే వారు చేసేవారు. స్వార్థపరతకు తావు తక్కువ, మన అనే భావనకు అందరూ లోనే ఉండేవారు. అలాగే స్వార్థం అనేది చాలా తక్కువగా ఉండేదన్నమాట. అందరూ మనవాళ్ళు, అంతా మనది అనే భావన ఉండేది. రైతు కుటుంబాల్లో అయితే ఇంటిలపాది ఇంటి పనుల్లో బయట పనుల్లో పాలు పంచుకునేవారు. అలాగే రైతుల కుటుంబాల్లో ఉన్న వాళ్ళు సమిష్టి కుటుంబం అనుకోండి, రైతు కుటుంబం సమిష్టి కుటుంబం అయితే వాళ్ళందరూ కూడా ఇంటి పనుల్లోనూ అలాగే బయట పనుల్లోనూ పాలు పంచుకుంటూ ఉండేవారు అన్నమాట. వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వంట పనులు కానీ లేకపోతే ఇల్లు ఊడవడం ఇలాంటి పనులు అన్నింటిలో అందరూ కూడా కలిసి పంచుకుంటూ ఉండేవారు. అలాగే బయట ఏమైనా పనులు ఉంటే అంటే పొలం పనులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ కూడా వీళ్ళు పాలు పంచుకునేవారు. శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. అంటే ఇలా పనులు చేసుకునేవారు, శ్రామిక వర్గం అంటే ఇలా పనులు చేసుకునేవారు అనమాట. రైతులు కానీ శ్రామికులు ఇలా పని చేసుకునే వాళ్ళంతా కూడా ఈ విధంగానే ఉండేది. ఇంటి పనుల్లో సహాయం చేసేవారు, అలాగే బయట పనుల్లోనూ కూడా వీళ్ళు అందరూ కలిసి పని చేసుకునేవారు అన్నమాట. ఊరిలో ఏదన్నా పెళ్ళి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకుని ఆ కార్యక్రమం చేసేవారికి ఆనందం కలిగించేవారు. అలాగే ఊళ్ళో ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగితే వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా పాలు పంచుకునేవారు. ఆ పనుల్లో కార్యక్రమాల్లో పాలు పంచుకుని చూసే వాళ్ళందరికీ ఆ హైళ్ళందరూ ఎంత బాగా చేస్తారని చెప్పేసి ఆనందంగా కలిగించే విధంగా ప్రవర్తించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నుముక. ఇలాగా చక్కగా ఇలా కలిసి ఉండడమే మన దేశానికి వెన్నెముక లాంటిది. వెన్నెముక అంటే ఏంటి, ముఖ్యమైనటువంటి మన పార్ట్లో మన శరీరంలో ముఖ్యమైనటువంటి భాగం ఏది, వెన్నెముక. కాబట్టి వెన్నెముక లేకపోతే మనం పని చేయగలుగుతామా, అలాగే ఈ విధంగా వీళ్ళందరూ కలిసి లేకపోతే మన దేశం అనేది కూడా చక్కగా చక్కగా ఐక్యతతోటి ఉండలేదు అని ఇక్కడ వెన్నెముకతోటి పోల్చడం జరిగింది. సిరి సంపదలను పోగు చేసింది. అలాగే ఈ సమిష్టి కుటుంబాలే దేశానికి సిరి సంపదలని ఇచ్చింది కూడా ఈ సమిష్టి కుటుంబం వల్ల. ఈ సమిష్టి కుటుంబమే ప్రపంచంలోనే భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఆనాడు. అలాగే ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థ
ప్రపంచం అన్ని దేశాల్లో కంటే మన భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి ఇది ఏదైనా ఉందంటే అది సమిష్టి కుటుంబమే. ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా మన భారతదేశంలో లాగా ఉమ్మడి కుటుంబాలు ఉండవు. అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే పిల్లలకి ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు పెంచుతారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు స్వేచ్ఛగా జీవిస్తారు. కానీ మనకు అలా కాదు, మనకు అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ అక్క చెల్లి అలా మొత్తం అందరూ కూడా వాళ్ళకి ఎంత వయసు వచ్చినప్పటికి అందరూ కలిసే ఒకే కుటుంబంలో కలిసే జీవిస్తారు. కానీ అదే ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఆ విధంగా ఉండవు. అందుకే మన భారతదేశం ఉన్నత స్థానంలో నిలబడడం జరిగింది. మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమిష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. ఎస్, మన ఇతిహాసాలు ఏంటి, రామాయణము భారతము, ఇవి ఈ రెండు కూడా సమిష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం చూసుకుంటే అక్కడ దశరథుడు అలాగే దశరథుడి ముగ్గురు భార్యలు, దశరథుడి యొక్క నలుగురు కుమారులు అందరూ కలిసే జీవిస్తారు. అలాగే మహాభారతంలోకి వస్తే కౌరవులు పాండవులు అందరూ కలిసే ఉంటారు. సో ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇవి ప్రతిబింబిస్తాయని చెప్పడం జరిగింది. కాలం మారింది, కుటుంబం అనే మాటకు అర్థం దాని నమూనా మారిపోయింది. కానీ ఇప్పుడైతే కాలం మారిపోయింది, ఒకప్పుడు ఆ విధంగా ఉండేది, కాలం మారిపోయింది, కుటుంబం అనే పదానికే అర్థం మారిపోయింది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకు, ఆర్థిక స్వాతంత్ర్యానికి, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడం, స్వార్థం పూర్తిగా పెరిగిపోవడం, వీటి వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే ఈ ఉమ్మడి కుటుంబంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబంలో ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. అంటే నేను నాకు నచ్చినట్టుగా ఉండాలి, ఎవరో చెప్పింది నేను చేయను అనే విధంగా ఉండాలనుకుంటున్నాడు. అలాగే నాకు సొంతంగా నేను ఇంత గడించాలి, ఇన్ని ఇంత డబ్బు గడించాలి, నేను ఇన్ని ఇన్ని కొనాలి అని వాడు ఆలోచించుకుంటున్నాడు ఇప్పుడు. అలాగే సమానత్వానికి ప్రాధాన్యం లేదు, అంటే మా అన్నయ్య లేకపోతే మా అక్కలు వీళ్ళందరూ కూడా నాతో పాటు సమానంగా ఉండాలి అని ఏది లేదు. నేనే బాగుండాలి, నేనే బాగా వాళ్ళకంటే బాగా ఉన్నత స్థితిలో ఉండాలి అనేది అనే ఆలోచన బాగా ఎక్కువైపోయింది. స్వార్థం కూడా బాగా పెరిగిపోయింది. దీనివల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు సహజమైపోయాయి అన్నమాట. చిన్న కుటుంబ భావన బలపడింది. చిన్న కుటుంబం ఉంటే చింతలేని కుటుంబంలా ఉంటుందని చెప్పేసి చిన్న కుటుంబాన్ని అందరూ చిన్న కుటుంబాన్నే ఇష్టపడడం జరిగింది. సమిష్టి వ్యవస్థ పూర్తిగా వ్యష్టి వ్యవస్థగా మారింది. అలాగే ఈ సమిష్టిగా వ్యవస్థ కాస్త ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాస్త వ్యక్తి చిన్న కుటుంబ వ్యవస్థగా మారిపోయింది అన్నమాట. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఫస్ట్ లెసన్ పేజ్ నెంబర్, టెక్స్ట్ బుక్ అయితే పేజ్ నెంబర్ 7 మీకు నోట్స్లో ఫస్ట్ లెసన్లో 4 క్వశ్చన్స్ మీరు చూడకుండా కూడా రాయడం జరిగింది. చదివి నెక్స్ట్ పేజ్ నెంబర్ 8లో ఎస్ఐ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆ ఫస్ట్ క్వశ్చను సెకండ్ క్వశ్చను రెండు కూడా ఈజీగానే ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ చదివి చూడకుండా రాసి నాకు నా పర్సనల్ నెంబర్కి పోస్ట్ చేయండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.